Hi friends, welcome to our YouTube channel Laptop Talks. Hope all of you preparing well. Let's begin the session. Friends, మనం Aptitude Complete కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ Aptitude Complete కోర్స్ సిరీస్ లో ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ అనేవి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే చాలా టాపిక్స్, దట్ మీన్స్ ఆ టాపిక్స్ ఏమే అంటే టైం అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైం స్పీడ్, డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్స్, అంటే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఏజెస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, అండ్ దెన్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి మిక్స్డ్ అలిగేషన్. దాదాపు ఈ అన్ని టాపిక్స్ అవి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఒకవేళ ఈ వీడియోస్ మీరు చూడకపోతే, ఈ టాపిక్స్ మీరు చూడకపోతే, వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, చూస్తే మీకు అన్ని వీడియోస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్స్ పార్ట్ 8. అంటే మిక్చర్ అండ్ అలిగేషన్స్ సంబంధించి ఇప్పటివరకే మనం 7 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆ 7 వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాడికి లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి తర్వాత ఆ 7 వీడియోస్ చూడండి. దీంతో మిక్చర్ అలిగేషన్ టాపిక్ మొత్తం క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఈ సిరీస్ అనేది మనకి ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ సిపియూ కావచ్చు, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఏపీ తెలంగాణ స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పోస్టులకి యూజ్ అవుతుంది. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మనం సిరీస్ అనేది తయారు చేశాము. సో ప్రతి ఒక్కరు ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ సిరీస్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనే కామెంట్లో తెలియజేయండి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఆయిల్ అండ్ కెరోసిన్ ఇన్ ద కంటైనర్ ఈజ్ 3:2. వెన్ 10 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ ఇట్ ఈజ్ రీప్లేస్డ్ బై ద కెరోసిన్, ద రేషియో బికమ్స్ 2:3. ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్పి డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మొత్తం కొంచెం లాజికల్గా ఉంటాయి క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ ఇనీషియల్ మిక్చర్ ఉంది. ఈ ఇనీషియల్ మిక్చర్ ఏం చేశాడు, కొంత క్వాంటిటీ ఏం చేశాడు, విత్డ్రాల్ చేశాడు. కొంత క్వాంటిటీ ఏం చేశాడు, విత్డ్రా చేసేసాడు. దాని తర్వాత ఏముంటుంది, రిమైనింగ్ మిక్చర్ అనేది మిగులుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇనీషియల్ మిక్చర్లో ఆయిల్ కెరోసిన్ రేషియో ఎంత ఉంది, 3:2 ఉంది. ఆయిల్ కెరోసిన్ రేషియో ఎంత, 3:2. అయితే విత్డ్రాల్ చేసిన తర్వాత కూడా రిమైనింగ్ మిక్చర్లో కూడా ఆయిల్ అండ్ కెరోసిన్ రేషియో ఎంత ఉంటుంది, 3:2 ఉంటుంది. అయితే అతను ఏం రీప్లేస్ చేస్తున్నాడంట, కిరోషన్ని రీప్లేస్ చేస్తున్నాడు. కాబట్టి మీరు మొత్తం కిరోషన్లో తీసుకోండి. ఇక్కడ కిరోషన్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. రిమైనింగ్ మిక్చర్ కూడా సేమ్ అదే రేషియో కాబట్టి 2 అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. అయితే ఇక్కడ యాడ్ ఆర్ రీప్లేస్లో ఏం కిరోషన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఎంత అవుతుంది, టోటల్ 1 పార్ట్ అవుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మనం కిరోషన్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5 పార్ట్స్, 3/5. దీన్ని మీరు పర్సంటేజ్ వైజ్గా చేయొచ్చు, లేదనుకుంటే ఇలాగే ఫ్రాక్షన్ తీసుకొని చేయొచ్చు. ఇక్కడ ఫ్రాక్షన్ కాబట్టి ఎల్సీఎం ఎంత తీసుకుని 1కి 5కి ఎల్సీఎం ఎంత వస్తుంది, 5గా మల్టిప్లై చేయండి. ఇంటూ ఫైవ్ ఎన్ని సార్లు అవుతుంది, 5 2 పార్ట్స్. ఇక్కడ 5 పార్ట్స్. దిస్ ఈస్ ద రిమైనింగ్ మిక్చర్, ఇది యాడ్ ఆర్ రీప్లేస్. తర్వాత రెండింటిని మిక్స్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 2 పార్ట్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ మిక్చర్ ఎన్ని పార్ట్స్ ఉంది, రిమైనింగ్ మిక్చర్ ఈజ్ 2 పార్ట్స్ ఉంది. అయితే రీప్లేస్ చేసింది ఎన్ని పార్ట్స్ ఉంది, యాడ్ ఆర్ రీప్లేస్ అంటే విత్డ్రాల్ ఆర్ రీప్లేస్. ఎంతైతే విత్డ్రా చేశాడో అంతే రీప్లేస్ చేశాడు కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్ట్. అప్పుడు ఇనీషియల్ మిక్చర్ అనేది ఎంత అవుతుంది, 3 పార్ట్సే కదా. ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడు, మిక్చర్ ఈజ్ 10 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై ది కిరోషన్.
ఇక్కడ ప్రాబ్లంలో రీప్లేస్ చేసిన ఎన్ని పార్ట్స్ 1 పార్ట్. ప్రాబ్లంలో రీప్లేస్ చేసిన ఎన్ని లీటర్స్ 10 లీటర్స్. 1 పార్ట్ అనేది 10 లీటర్స్. అయితే ఏం కనుక్కో టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ ఇన్ ద కంటైనర్. టోటల్ ఇనిషియల్ ఎన్ని క్వాంటిటీ ఉంది? 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 30 లీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇనీషియల్ మిక్చర్లో ఆయిల్ క్యూరేషన్ ఏ రేషియోలో అయితే ఉందో రిమైనింగ్ మిక్చర్లో కూడా ఆయిల్ క్యూరేషన్ అదే రేషియోలో ఉంటుంది. కాబట్టి దీన్ని మొత్తాన్ని మీరు పర్సంటేజ్లో కూడా చేయొచ్చు. రిమైనింగ్ మిక్చర్ 2/5 అంటే ఎంత పర్సంటేజు? 40%. యాడర్ రిప్ల క్యూరేషన్ యాడ్ చేసినప్పుడు మొత్తం క్యూరేషనే కాబట్టి క్యూరేషన్ ఎంత ఉంటుంది? 100%. నెక్స్ట్ ఇక్కడ 3/5 రెండింటిని మిక్స్ చేస్తే అందులో కిరోషన్ ఎంత ఉంది? 3/5 పార్ట్స్ అంటే ఎంత? 60%. సో డిఫరెన్స్ ఈజ్ 40, ఇక్కడ వచ్చేసి 20. రేషియో ఎంత వస్తుంది మనకి? 2:1. రిమైనింగ్ పార్ట్ ఏమో 2, రీప్లేస్ చేసిందేమో 1 పార్ట్. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బట్లర్ స్టోల్ వైన్ ఫ్రమ్ షాప్ కంటైనింగ్ 50% ఆఫ్ స్పిరిట్. ఇక్కడ చూడండి, ఇనీషియల్ మిక్చర్లో కొంత దొంగలించాడు అంటే విత్డ్రాల్ చేశాడు. విత్డ్రాల్ చేసిన తర్వాత రిమైనింగ్ అనేది మిక్చర్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇనీషియల్ మిక్చర్లో స్పిరిట్ ఎంత ఉందో రిమైనింగ్ మిక్చర్లో కూడా స్పిరిట్ అనేది అంతే ఉంటుంది. అయితే దెన్ హీ రీప్లేస్ ఇట్ బై డిఫరెంట్ వైన్ కంటైనింగ్ 20% స్పిరిట్. దస్ దెర్ వాజ్ ఓన్లీ 30% స్ట్రెంగ్త్ స్పిరిట్ ఇన్ ద న్యూ మిక్చర్. హౌ మచ్ ఆఫ్ ది ఒరిజినల్ వైన్ డిడ్ హీ స్టీల్? అంటే అతను ఎంత దొంగిలించాడో మనం ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ రిమైనింగ్ మిక్చర్ అతను కొంత స్టోల్ వైన్ ఫ్రమ్ ది షాప్ కంటైనింగ్ 50% ఆఫ్ స్పిరిట్. అతను దొంగిలించిన తర్వాత కూడా స్పిరిట్ ఎంత ఉంటుంది మిక్చర్ కాబట్టి? 50% ఉంటుంది. నెక్స్ట్ ఈ దీనికి వేరే స్పిరిట్ని మిక్స్ చేశాడంట, ఆ స్పిరిట్ ఎంత ఉంది? 20%. ఈ రెండు స్పిరిట్స్ని మనం మిక్స్ చేస్తే ఇది మిక్స్ చేసింది అంటే యాడ్ చేసింది, రీప్లేస్ చేసింది. మిక్స్ చేసిన తర్వాత దాని యొక్క స్పిరిట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది? 30% ఉంది. సో 30-20 డిఫరెన్స్ ఎంత? 10. 50-30 డిఫరెన్స్ వచ్చేసి 20. రేషియో ఈజ్ 1:2. ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసింది విత్డ్రాల్ అర యాడ్ చేసింది ఎంత? 2 పార్ట్స్. రిమైనింగ్ మిక్చర్ 1 పార్ట్. అంటే ఇనీషియల్ మిక్చర్ ఎంత ఉంటుంది? 3 పార్ట్సే కదా. అయితే క్వశ్చన్ ఏమని అడిగాడు, హౌ మచ్ ఆఫ్ ది ఒరిజినల్ వైన్ డిడ్ హీ స్టీల్? ఎంతైతే దొంగలించాడో అంతే కదా రీప్లేస్ చేసింది. సో దొంగలించింది ఎంత? 2 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 3 పార్ట్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2/3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బార్టెండర్ స్టోల్ బీర్ ఫ్రమ్ ఏ బాటిల్ దట్ కంటెన్ 50% ఆఫ్ స్పిరిట్ అండ్ హీ రీప్లేస్డ్ వాట్ హీ హ్యాడ్ స్టోలెన్ బీర్ హ్యావింగ్ 20% స్పిరిట్ ద బాటిల్ దెన్ కంటైనింగ్ ఓన్లీ 25% స్పిరిట్ హౌ మచ్ ఆఫ్ ది బాటిల్ డిడ్ హీ స్టీల్ సేమ్ అదే క్వశ్చన్. ఇక్కడ ఇనీషియల్ మిక్చర్ అయితే కొంత విత్డ్రాల్ అంటే దొంగలించాడు, విత్డ్రా దొంగలించాడు, దాంతోనే మళ్ళీ రీప్లేస్ చేశాడు. అయితే ఇనీషియల్ మిక్చర్ నుంచి విత్డ్రా తీసుకుంటే ఇంక రిమైనింగ్ ఏముంటుంది? రిమైనింగ్ మిక్చర్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం అనే రిమైనింగ్ మిక్చర్ కూడా స్పిరిట్ ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. అయితే అతను స్టోల్ చేసి యాడ్ చేసింది కూడా యాడ్ చేసి ఎంత పర్సెంట్ స్పిరిట్ యాడ్ చేశాడు? 20% స్పిరిట్ అనేది యాడ్ చేశాడు. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి వాడి యొక్క కంబైన్ స్పిరిట్ ఎంతైంది? 25%. దీని యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5%. దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసి 25%. సో ద రేషియో ఈజ్ 1:5. ఇప్పుడు చూడండి, స్టోలెన్ అయిందేమో 5 పార్ట్స్, రిమైనింగ్ ఎంత ఉంది? 1 పార్ట్. సో ఇనీషియల్ మిక్చర్ ఎంత అవుతుంది? 6 పార్ట్సే కదా. అయితే ప్రాబ్లం వాడు ఏమన్నాడు? ఎంత దొంగలించాడు? ఎంతైతే విత్డ్రాల్ చేసిందో అదేగా దొంగలించింది. ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. అవుట్ ఆఫ్ 6 పార్ట్స్. 5/6 అంటే ఎంత అవుతుంది? 1/6 × 100 చేయండి. 2 3 2 50 అంటే 250/3. 3 8 24, మళ్ళీ 10, 3 టైమ్స్ మళ్ళీ 33%. సో 83.33%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎనీ 50 లీటర్స్ ఆఫ్
mixture of water and milk. Water is only 20%. The milkman gives 10 liters of this mixture to a customer and then he add up 10 liters of pure water in the remaining mixture. The percentage of water in the final mixture is. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. ఇనీషియల్ మిక్చర్లో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేశాడు, మళ్ళీ దాంతోనే రీప్లేస్ చేశాడు. అయితే రిమైనింగ్ మిక్చర్, ఇనీషియల్ మిక్చర్లో వాటర్ ఎంతైతే ఉందో రిమైనింగ్ మిక్చర్లో కూడా వాటర్ అంతే ఉంటుంది. రిమైనింగ్ మిక్చర్లో వాటర్ ఎంత ఉంది? 20% మొత్తం వాటర్ తీసుకుంటున్నాం. ద మిల్క్ మ్యాన్ గివ్స్, ఇక్కడేమో రీప్లేస్ ఆర్ యాడ్, ఏ మిల్క్ మ్యాన్ గివ్స్ 10 liters of this mixture to a customer and then he add up 10 liters of pure water. ఇక్కడ ఎంత యాడ్ చేశాడంట? 10 liters of pure water. ప్యూర్ కాబట్టి వాటర్ ఎంత ఎంత అవుతుంది? 100%. ఓకే, టోటల్ 50 లీటర్స్ ఉంటే అతను 10 లీటర్స్ తీసేశాడు. ఇంకా అంటే ఇంకా రిమైనింగ్ మిక్చర్ ఎంత ఉంటుంది? 40 లీటర్సే కదా. సో ఈ కంబైన్డ్ మిక్చర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియో ఎంత ఎంత వస్తుంది మనకి? 4:1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 80. ఈ 80% మనం ఏ రేషియోలో డివైడ్ చేయాలి? 4:1 రేషియోలో. అంటే 5 పార్ట్స్ అనేది 80 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 16. సో 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 64. 1 పార్ట్ 16. ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉంటే తక్కువ కంటే ఎక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉండాలి? 16 ఎక్కువ ఉండాలి. సో ఎంత అవుతుంది? 36%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కంబైండ్ రేషియో కంబైండ్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఇనీషియల్ మిక్చర్ సంథింగ్ ఎంతో కనుక్కోమంటాడు, కానీ ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఫైనల్ కంబైనింగ్ ఫైనల్ మిక్చర్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్, ఇది ఫైనల్ మోడల్ అన్నమాట. ఏ వెసల్ ఈజ్ ఫుల్ ఆఫ్ 80 లీటర్స్ ఆఫ్ మిల్క్. 8 లీటర్స్ ఆఫ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అగైన్ 8 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ సో ఫార్మ్డ్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ మిల్క్ ప్యూర్ మిల్క్ ఎంత ఉంది? 80 ఉంది. ఈ 80లో ఏం చేశాడు? 8 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. 8 లీటర్ తీసేస్తే మిల్క్ ఎంత ఉంటుంది? 72. సో వాటర్ ఎంత ఉందంట? 8. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు? అగైన్ 8 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. ఈసారి 8 లీటర్స్ అనేది ఏంటిది? ప్యూర్ మిల్క్ కాదు. ఈ 8 లీటర్స్లో ఏముంది? మిక్చర్ అంటే ఏంది? మిల్క్ అండ్ వాటర్ ఉంది. సో ఈ 8 లీటర్ని కూడా ఎలా తీసేయాలంట? మిల్క్ అండ్ వాటర్ రేషియోలో తీసేయాలి. సేమ్ అదే రేషియో ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను. రేషియో ఎంత వస్తుంది మనకి? 8:1:8:2:8 అంటే 9:1 రేషియోలోనే తీయాలి. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్ 8 అయితే 1 పార్ట్ ఎంత? 0.82. 9 పార్ట్ అంటే ఎంత వస్తుంది మనకి? 7.2. 1 పార్ట్ అంటే ఎంత? 0.8. ఓకే, ఇక్కడేమో 7.2 పార్ట్స్ తీసేసాడు, ఇక్కడేమో 0.8 పార్ట్స్ అనేవి తీసేసాడు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత అవుతుంది మనకి? 8 పార్ట్స్. 11 నుంచి 4 పోతే 7 పోతే 4, 64.8. సెకండ్ స్టెప్లో ఏం చేశాడు? ఆ 8 లీటర్ని తీసేసి, అది ఎందులో 8 లీటర్ మిక్చర్ని తీసేసి ఎందులో యాడ్ చేశాడంట? రీప్లేస్డ్ బై వాటర్. వాటర్ 8 లీటర్సేగా. ఇక్కడ 0.8 పోతే ఎంత వస్తుంది? 7.2. 8 లీటర్ యాడ్ చేస్తే అది ఎంత వస్తుంది మనకి? 15.2. సో క్వశ్చన్ ఏమంటాడు? ఫైన్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ సో ఫార్మ్డ్. ఫైనల్ మిక్చర్లో మిల్క్ ఎంత ఉంది? 64.8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా ఓ ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మీరు ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. ఆ ఫార్ములా చూడండి. ఫైనల్ క్వాంటిటీ ఇజ్ ఈక్వల్ టు ఇనీషియల్ క్వాంటిటీ ఇంటూ 1/x/c^n. ఇదేంది ఇనీషియల్ క్వాంటిటీ, ఇది ఫైనల్ క్వాంటిటీ. x అంటే ఏంది? క్వాంటిటీ ఎంత తీసేశారు? క్వాంటిటీ టేకెన్ అవుట్ ఎట్ ఏ టైం అంటుంది.
quantity taken out at a time. Pratisari a quantity ane di enta teesadu ikkada chudandi 8 liters teesesadu malli 8 liters add chesadu malli 8 liters teesesadu x ante edi c ante entidante capacity of a vessel capacity of a vessel aa vessel yokka capacity anedi ఎంత అవుతుంది ఎన్ అంటే ఏంది ఆ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రాసెస్ అనేది రిపీట్ చేసింది ఓకే ఎక్స్ అంటేనేమో అది ఎంత క్వాంటిటీ తీసేసింది సి అంటేనేమో ఆ వెసల్ యొక్క క్వాంటిటీ కెపాసిటీ ఎంత ఎన్ అంటే ఏంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రాసెస్ అనేది రిపీట్ చేసింది ఇప్పుడు చూడండి ఫైనల్ క్వాంటిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉంది 80 లీటర్స్ ఉంది ఇంటూ 1 మైనస్ ఎన్ని లీటర్ తీసేసాడు 8 లీటర్స్ బై దాని కెపాసిటీ ఎంత ఉంది 80 బై ఆ ప్రాసెస్ని ఎన్నిసార్లు రిపీట్ చేశాడు ఫస్ట్ ఒకసారి తీసేసాడు మళ్ళీ యాడ్ చేశాడు మళ్ళీ తీసేసి మళ్ళీ యాడ్ చేశాడు అంటే ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 8 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ సో 80 ఇంటూ 1/10 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 10 ఎల్సిఎం తీసుకుంటే 9/10 హోల్ స్క్వేర్ సో 80 ఇంటూ 81/100 అంటే 9 స్క్వేర్ అంటే 81 10 స్క్వేర్ అంటే 100 ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 8 1 8 8 8 64/10 సో 64.8 దిస్ ఈజ్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఫైనల్గా మిల్క్ చూడండి టోటల్ క్వాంటిటీ 8 లీటర్స్ అయితే అందులో మిల్క్ అనేది 64.8 ఉంది అప్పుడు రిమైనింగ్ అనేది ఏమవుతుంది రిమైనింగ్ వాటరే కదా రిమైనింగ్ అనేది వాటర్ ఎంత వస్తుంది మనకి 2 15.2 ఆ రిమైనింగ్ అనేది వాటర్ మనకి ఇక్కడ ఫైనల్ మిక్చర్ వస్తే రిమైనింగ్ అనేది ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మన ఛానల్ కూడా గ్రో అవుతుంది ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మనకు వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్